శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏదో సరదాగా మరి అదే సరదాగా నవ్వుకుంటానండి. చెప్పలేసుకోవే రూజ్ మోషన్స్ అవుతాయి తెలుసా నీకు ఎండకి కాళ్ళ దెబ్బలకి. అత్త శక్తి నీకు తెలియదు మాంత్రి విరోచనాలు ఎందుకు అవుతాయి అనుకున్నారు. ఎండకి ఉంటది అంటది అలాగే ఉంటది ముందు ముందు ఉంటది నీకు. బాగా ఉన్నారా మరి నేను మొదలెట్నా నీతోటి నడిచే ఒక్కొక్క క్షణమే నాలో గిలిగి చేయడానికి ఒక మంచి కుటుంబంలో ఉండి ఎదనే కొయ్యకే గోడ కత్తుకుంటా తెలుస్తుందా ఇప్పుడు తెలుస్తుందా. బట్ ఇంకో ఇంకో ఇంకోలా అనిపించింది పొరపాటున అమ్మ టాబ్లెట్లు ఏమైనా కావాలని చెప్తే మేము వ్యాన్ లో పంపిస్తామమ్మా నీకు ముందుగా ప్రిపేర్ చేయాలి కదా. మరి ఊరకొక్కకి పిచ్చి పడితే ఎలా ఉంటుంది తెలుసా పిక్కలని కరిసేత్తి వచ్చి చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. మొన్నలాగా మా ఇంటి సందులో ఏడు కుక్కలు ఉండే ఫ్రెండ్స్ ఆ కుక్కలు అనుకున్నా కానీ అది మా కుక్క కాదు ఏది కుక్కలు క్రోడ్ అవుతుంది గజ్జి కుక్కలు. ఒరిజినల్ పెంపుడు కుక్కలు అయితే కొంచెం డిసప్లైన్ గా ఉంటాయి. సరే అన్నం కుక్క మనం కొద్దిగా మాట్లాడుకుందాం తిన్న తర్వాత ఒరిజినల్ గా తిరునాళ్ళలో టైర్ బళ్ళ మీద బెల్లీ డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లో ఉన్నాం అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ బాగా దగ్గరయ్యి అష్ట కష్టపడి సర్వనాశనం అయిపోతారు మా ఉసులు దగ్గర. మేము ఎలాంటి బాధలు పడుతున్నామో మీకు తెలియదు కదా అవన్నీ మీకు రావాలి. అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది.